హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే సార్. నమస్తే. ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ సార్, కాస్టింగ్ కౌచ్. అండ్ ఆల్సో రీసెంట్గా మన టాలీవుడ్ సూపర్ స్టార్, ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్, హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న పూజా హెగ్డే గారు కాస్టింగ్ కౌచ్ గురించి కొంచెం ఏదో చెప్పారు అని ఒక చిన్న బజ్ నడుస్తుంది. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఫస్ట్ నెంబర్ వన్, పూజ ఏం చెప్పిందంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇంకా ఉంది. గతంలో కూడా చాలామంది నన్ను ఎప్పుడు ఎవరేం అనలేదు, కానీ నా స్నేహితులు చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ అనుభవించారు అని చెప్పింది. నీ స్నేహితులు చాలాసార్లు చాలా సందర్భాల్లో అనుభవించినప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు? యా, వన్ డౌట్ సార్. అందరు హీరోయిన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, సంహౌ ఈ సబ్జెక్ట్ని నేను ఫేస్ చేయలేదు అని తప్పించుకుంటూ ఉంటాం. చాలాసార్లు గమనించాం సార్. నేను ఫేస్ చేయలేదు అంటే నువ్వు అంటే నువ్వు ఏమన్నా ఎలిగేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆమె నేను కూడా ఫేస్ చేశానని ఆవిడ ఒక్క మాట అంటే వెంటనే అదేంటిది, ఎవడై ఉంటారు ఈమె మహేష్ బాబు తెక్కు సినిమా త్రివిక్రమ్ తెలిసి త్రివిక్రమ అల్లు అర్జున లేకపోతే ఆ సినిమా చేసింది అతనేమో ఇతనేమో అని చెప్పి 500 వార్తలు వస్తాయి. యా, అందుకు కట్టేస్తారు. యా, సరే, అది వేరే విషయం. కానీ ఇప్పుడు నాకేమనిపించిందంటే బేసిక్లీ చాలాసార్లు అనుభవించినప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు ఈవిడ? యా, దట్స్ రాంగ్. షీ హ్యాస్ టు టెల్, రైట్? ఎందుకంటే అప్పుడు నువ్వు స్టార్ హీరోయిన్గా ఉన్నావు, స్టార్ హీరోయిన్స్ అప్పుడు వాగితే వీళ్ళు ఇవ్వరేమో అని చెప్పి సైలెంట్ అయ్యాం. ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి వాగేవు, అంతేగా. నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడదాం. చాలామంది సి ఐ కెన్ అండర్స్టాండ్, అద్దంలో మోహన్ చూసి గోడ దూకి వచ్చేస్తారు. ఇక్కడ కృష్ణానగర్లో ఉంటారు పాపం. చాలా సందర్భాల పాపం వాళ్ళని చూసాము, వాళ్ళ పడే కష్టాలు మనకు తెలుసు. నెక్స్ట్ నేను ఎప్పుడు చెప్తారు తెలుసా, వాళ్ళు 10-20 సినిమాలు చేసిన తర్వాత, 5 పనిచేసిన తర్వాత, 10 పనిచేశాక ఫేడ్ అవుట్ అవుతారు చూడు. అప్పుడు వస్తారు, వచ్చి గతంలో నన్ను ఆ డైరెక్టర్ ఏమన్నాడో తెలుసా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఆపర్చునిటీ ఎక్కడ పోతుందో అని భయం. ఆ డైరెక్టర్ నిన్న ఇంటికి వచ్చి ఏం చేయట్లా, నువ్వు వాడు ఆఫీస్కి వెళ్తుంటేనే చేస్తున్నాడు. నువ్వు వెళ్ళడం మానేస్తే అయిపోతుంది కదా. నువ్వే వెళ్తున్నావు వాడు ఆఫీస్కి, వాడిని ఇంటికి వచ్చి నీ జాకెట్ చింపాడా? లేదే, నువ్వు వాడు ఆఫీస్కి వెళ్ళావు, అవకాశం ఇచ్చినంతకాలం వెళ్ళావు, నీకు అనుకూలంగా ఉన్నంతకాలం అన్నీ చేసావు. అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి ఇంక అవకాశం లేనప్పుడు కూర్చొని అందరికి ఫోన్లు చేస్తావు, నన్ను పెట్టి తీయి, నన్ను పెట్టి తీయి, నన్ను పెట్టి. అమ్మ తల్లి కుదరదు, నీకు దండం, నీ శంఖం అయిపోయింది, మేము కొత్త నీరు వచ్చింది ఇండస్ట్రీకి, లేదు నన్ను పెట్టి తీయి, నన్ను పెట్టి తీయి, అమ్మ పెట్టి తీయలేము. సరే పెడతా, కానీ అంత ఇవ్వలేము. ఇంతకుముందు అప్పుడంటే నీకు 50 బాగా ఉంది కాబట్టి 50 ఇచ్చాము, ఇప్పుడు 50 ఇయ్యలేము, 5,000 చేస్తాను చేయి, లేకపోతే లేదు. అంటే మాకంటూ కొన్ని బడ్జెట్ ఇష్యూలు ఉంటాయి, నేనేం చేయలేను. ప్రొడ్యూసర్లు కూడా అంతే, ప్రైవేట్ రేట్ కూడా అంతే నడుస్తుంది. 50,000 నువ్వు వస్తావు కదా అని నువ్వు అంటున్నావు, కరెక్టే. అదే 50,000 సామ్ వస్తుంది కదా అని చెప్పి నా ప్రొడ్యూసర్ అంటాడు. నేను ఆయనకు సమాధానం చెప్పుకోవాలి, నన్ను వదిలేపప్పుడు నీకు దండం, నీకు కావాలంటే ఏమైనా సాయం కావాలంటే నేను చేస్తాను. నన్ను ఇట్లా అంటావా, ఇన్ని రోజులు వాడుకొని ఉండు, నీ సంగతి చెప్తాను. అండ్ ఆల్సో వీళ్ళు ఎర్లీగా రివీల్ చేస్తే ఆ ప్రెడిటర్ నుండి చాలామందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. యా, ఎగ్జాక్ట్లీ, అది నిజమే. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళ టైంకి ఎప్పుడూ చెప్పరు. వాడు గోకుతున్నంతకాలం వీళ్ళు గోకించుకుంటూనే ఉంటారు. సీరియస్లీ, ఎప్పుడైతే వాడు గోకడం ఆపేసి రక్కడం స్టార్ట్ చేస్తాడో ఇప్పుడు బయటకు వచ్చి చెప్తారు. చాలామంది నేను ఇవి కూడా చూసా, నాట్ ఓన్లీ మూవీ వాళ్ళే, బయట వాళ్ళు కూడా 2 అత్యాచారం చేస్తున్నాడు అని వస్తుంది. 6 అత్యాచారం చేస్తాడు, ఒకసారి చేశాడు, 2 చేసి అత్యాచారం, 6 అదే సెషన్ అత్యాచారం ఎలా అవుతుంది? అంటే అసలు ఏదో ఒక, నువ్వు ఎందుకు వెళ్తున్నావు 6 ఏదో ఒక జాబ్స్ చేస్తున్నట్టు, అంతే కదా. నెక్స్ట్ ఇంకోటి చూడు వార్తలు, లాడ్జ్లో కూల్ డ్రింక్లో మందు కలిపి అత్యాచారం చేశాడు. నువ్వు లాడ్జ్కి ఎందుకు వెళ్ళావు అసలు? వాడిని నిన్ను బలవంతంగా ఇట్లా తీసుకెళ్ళలేదు కదా లాడ్జ్కి. ఇట్లా బలవంతంగా నిన్ను తీసుకెళ్తే ఆడు అడుగుతాడు కింద, ఏంటి సార్ ఏంటిది అని. నువ్వు వెళ్ళేటప్పుడు తులుతూ తులుతూ వెళ్ళావు, నువ్వు సంతకం పెడితేనే నీకు పంపించాడు వాడు, ఇవ్వడు ఊరికే. ఇట్లాంటివి అయ్యాయి. తర్వాత నువ్వు పైకి వెళ్ళిన తర్వాత నువ్వు లాడ్జ్కి ఎందుకు వెళ్ళావు? లాడ్జ్లో ఏముంటుంది? బెడ్ బాత్రూమ్ తప్ప ఏమీ ఉండదు నీకు, అంతే కదా. మరి అక్కడ ఏం చేయడానికి, వంట చేయడానికి వెళ్ళావా? ఏం చేయడానికి వెళ్ళావు చెప్పు.
డొర్లడానికే కదా వెళ్ళావు. మరి ఆ డొర్లడానికి వెళ్ళినప్పుడు డొర్లి తర్వాత తెల్లారి వచ్చిన తర్వాత అక్కడ నీకు ఏదో బేరం కుదరకపోతే, వాడిని మాట వినకపోతే, మళ్ళీ వచ్చి ఏం చెప్తావు, నన్ను మత్తుమంది ఇచ్చి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి బలవంతంగా అత్యాచారం చేశాడు. ప్రతి ఒక్కరు చెప్పే కథ ఇదే, వింటానే ఉంటాం, అన్నీ చేస్తాం. ఇకపోతే పూజా హెగ్డేనే కాదు, ఏ హెగ్డే అయినా సరే ఉన్నంతకాలం నోరు విప్పితే అవకాశాలు రావు అని చెప్పి సైలెంట్గా ఉంటారు. అవకాశాలు రానప్పుడు నోరు విప్పుతారు, అప్పుడు ఉపయోగం ఏమి ఉండదు. ఆ తర్వాత విప్పినప్పుడు కూడా ఏం చెప్తారంటే, నేనెప్పుడు అనుభవించలేదండి కానీ నా స్నేహితులు చెప్పారు. నేనెప్పుడు అనుభవించలేదంటే లేనట్టేగా క్యాస్టింగ్ కావచ్చు అంతే. మనం 10 ఏళ్ళు 20 ఏళ్ళు స్టార్ హీరో అని ఉన్నాం, మరి నేను గోకలేదంటే క్యాస్టింగ్ కావచ్చు లేనట్టేగా. మరి ఉందని నువ్వు చెప్తున్నావు, నా ఫ్రెండ్స్ని ఎవరు అన్నారంట అంటున్నావు. వెళ్ళి గట్టిగా అడుగు, నువ్వు యువర్ నువ్వు పెద్ద హీరోయిన్వి, స్టార్ హీరోయిన్వి, ఎవడే వాడు ఏడే ట్రిప్ నెంబరి లేదా వాడు ఆఫీస్ ఎక్కడో చెప్పని వెళ్ళి నాలుగు పీకు, అప్పుడు మీడియా ముందు పెట్టు, తప్పేంటి, నీ ఫ్రెండ్స్ని చూపీకు, పలానా వీడు నా ఫ్రెండ్స్ ఇట్లా అన్నాడని కూడా పెట్టు, చెప్పొచ్చు కదా. అది సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేస్తానే ఉంటారు, వీళ్ళు వెళ్తానే ఉంటారు, రెండు ఉంటాయి ఇక్కడ. కాకపోతే వీళ్ళు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. వీళ్ళు ఏం చేస్తారంటే అతన్ని బ్లేమ్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు కూడా నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఎనీ అదర్ జాబ్, ఈవెన్ సోషల్ మీడియా అయినా, ఇంకా సోషల్ మీడియాలో ఎక్కువ. వీడు చాట్ చేస్తున్నాడంటే ఎవరో ఒక అమ్మాయితో చాట్ చేయాలనే వీడు చూస్తాడు. అది మనిషి మొహం మొహం తెలియకపోతేనే పబ్జీలాడే దేశం దాటొస్తున్నారు. పాకిస్తాన్ నుంచి మొన్న ఒకటి వచ్చింది, పాకిస్తాన్ నుంచి పబ్జీలు గిబ్జీలు ఆడే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు దేశాలు దాటి. వీళ్ళు సోషల్ మీడియాలో చేసేదే ఎవరు దొరుకుద్ది ఎవరు దొరుకుద్ది అని చేస్తారు, మొహం మొహం తెలియకముందే. అలాంటిది ఆఫీస్లోనే నీ పక్కన అక్కడ కూర్చొని రౌండ్ కూర్చులు అటు ఇటు తిరుగుతా హీ అని నవ్వింది అనుకో, ఇంకా నువ్వు ఊకుంటావా? అంతే అంతేగా. నెక్స్ట్ ఇకపోతే క్యాస్టింగ్ కావచ్చు ఇక్కడికి వస్తుంది, ఈమె వచ్చేసి అది చేయి ఎలాంటి క్యారెక్టర్ అయినా ఓకేనండి అంటావు. అప్పుడు వాడిని అడగడా, వాడు అడిగాడు ఎలాంటి క్యారెక్టర్ అయినా ఓకే అన్నావు, నువ్వు దేనికైనా ఓకే నువ్వు చెప్పేస్తున్నావు, నువ్వు చెప్పిన దానికైనా ఓకేనా నువ్వు అడుగుతున్నావు. అప్పుడు అప్పుడు నువ్వు ఎవరికి ఏం చెప్పావు ఎవడికి తెలీదు, నీకు వాడికి తప్ప. 10 ఏళ్ళ తర్వాత చెప్తావు అప్పుడు వాడిని నన్ను అడిగాడు అని, మళ్ళీ ఆ సినిమా నువ్వు చేసినట్టు కూడా కనిపిస్తుంది. మళ్ళీ పలానా సినిమా చేస్తున్నప్పుడు నన్ను వీళ్ళు అడిగాడు, వాడిని స్టార్టింగ్ అడిగేదే కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తా అని. నువ్వు సినిమా కూడా చేస్తావు, సినిమా చేసిన తర్వాత 6 నెలలకు వచ్చి ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత వచ్చి ఆ షూటింగ్ చేశానండి నేను, ఆ సినిమా చేశాను, చేసేటప్పుడు నేను చాలా బాధ అనుభవించాను. ఏమనుభవించావు బాధ? బలవంతంగా వాడు పిలిచాడు, నువ్వు వెళ్ళావు ఆ సినిమా క్యారెక్టర్ కోసం వెళ్ళావు, క్యారెక్టర్ వచ్చింది వాడితోనూ వెళ్ళావు, నీ ఒప్పందం అయిపోయింది అక్కడ. ఇప్పుడు వచ్చి ఆరోపిస్తున్నావు, ఎందుకంటే అప్పుడు నువ్వు ఒప్పందం చేసుకున్నావు కాబట్టి వాడిని మళ్ళీ ఫోన్ చేసావు. అప్పుడు నీ మార్కెట్ ప్రకారంగా నీకు నువ్వు వాడిని అడిగావు మళ్ళీ పెట్టుకోవాలి, నేనంత ఇవ్వలేను అని వాడు అంటాడు. ఈ గొడవకి ఈ రచ్చకి చూసావా, అవసరానికి వాడుకున్నావు నన్ను వదిలేసాను ఫీలింగ్ నీకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇక వాడిని ఏదో ఒకటి చేయాలి, వాడి సినిమాలన్నీ ఫ్లాప్ చేయాలి, అసలు నేను ఎలా అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎదగలేట్లో వాడు ఎదగొద్దు, ఈ రకంగా పెట్టుకొని రివెంజ్ తీర్చుకుంటూ ఇలా ముందుకు వస్తారే తప్పితే దీంట్లో ఏమీ లేదు. అండ్ పూజా హెగ్డే చెప్పింది కదా అని చెప్పి మనం దీన్ని అంత ఇష్యూ పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. వై బికాస్ ప్రతి దగ్గర ఉంది క్యాస్టింగ్ కౌచ్, దాన్ని క్యాస్టింగ్ కౌచ్ అని చెప్పి క్యాస్టింగ్ కాల్ అని చెప్పేసి ఓన్లీ ఇండస్ట్రీలోనే ఉందని చెప్తుంటారు, బట్ అది వాస్తవం అన్నిటితో ఉంది. ఇంకా చెప్పాలి అంటే బ్యాక్డోర్ జాబ్స్లో ఎక్కువ ఉన్నాయి, అది ఎవడు చెప్పడు అసలు, ఎందుకంటే బ్యాక్డోర్ జాబే నేరం కాబట్టి. ఓకే, ఇప్పుడు నీకు మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ ఉంటాడు. ఓకే సార్. హెచ్ఆర్ ఏం చేస్తాడు, ఇంటర్వ్యూ అడిగితే 500 మంది వస్తారు, 500 మందిలో వీడు ఇద్దరికే జాబ్ ఇవ్వాలి, ఓ 5 గురికి ఇవ్వాలి మహా అయితే. ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసేవాడు, ఎందుకంటే ఎవరిని తీసుకున్నా ఇక్కడ ఒరిగేది వెళ్ళి 2 రోజులు కూర్చుంటే అవి నొక్కితే అర్థమైపోతాయి వాళ్ళకి ఇవాళ రేపు. ఈవెన్ కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ దే ఆర్ యూజింగ్, ఈవెన్ దే డోంట్ నో హౌ టు టైప్ ఇంగ్లీష్ ఈవెన్ దే ఆర్ యూజింగ్, వాళ్ళకి తెలుసు, ఫోటోలు తీయడం తెలుస్తుంది, వాట్సాప్ తీయడం, వాట్సాప్ కాల్ చేయడం తెలుస్తుంది. Slowly they are learning and getting used to that. అంతే, ఒకప్పుడు మనకి టీవీ రిమోట్లు అంతే కదా, బ్లాక్ అండ్ వైట్ కలర్ టీవీలు వచ్చిన తర్వాత కూడా రిమోట్లు మన ఇంట్లో అమ్మమ్మలకి చదువు కూడా రాదు, అసలు అది ఏదో తెలియదు, అయినా నొక్కట్లా ఇది పెడితే ఈటీ వస్తుంది, ఇది పెడితే జెమినీ వస్తుంది అని. యా సార్. అసలు దీన్ని చూడరు కూడా చూడరు, ఇట్లా ఇట్లా వేసేస్తూ ఉంటారు టకటకట ఆపరేటర్ని కూడా ప్రాక్టీస్.
ఇట్ హ్యాపెన్స్. సో అలాగే నేర్చుకుంటారు, ఆ విధంగా వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పేసి ధైర్యంతో. అండ్ వీళ్ళు అడగరు కదా, బాస్ ఎక్కడో యుఎస్లోనో యూకేలోనో ఉంటాడు ఈ దీనికి సంబంధించి, వీడు రిక్రూట్ చేసుకుంటాడు. ఈ రిక్రూట్ చేసుకున్నందుకు నాకేంటి బెనిఫిషియల్ అని హెచ్ఆర్ ఆలోచించి ఏం చేస్తే, బ్యాక్ డోర్ జాబ్లు వస్తాయి. బ్యాక్ డోర్ జాబ్స్ ఏంటంటే, ఇన్స్టిట్యూషన్ బయట వాళ్ళు ఇన్ఫోసిస్లో నీకు జాబ్ ఇప్పిస్తాం, 400,000 ఇవ్వు, పర్మనెంట్ జాబ్ ఇప్పిస్తా ఇంత ప్యాకేజ్తో, మళ్ళీ 300,000, 400,000 ఇప్పిస్తా. ఇప్పుడు నువ్వు హెచ్ఆర్కి ఏం, హెచ్ఆర్కి ఎవరికి డీలింగ్ ఉంటుంది అంటే కన్సల్టెన్సీ ఏజెంట్కి. కన్సల్టెన్సీ ఏజెంట్ వాడి దగ్గర 500,000 చెప్పుకుంటాడు. ఓకే, 500,000 చెప్పి నీకు 400,000 ఇస్తాడు. నువ్వు ఏదో ఏదో చేసి లోపల లోపల నీ దగ్గర ఎవడు మేనేజర్ చేస్తా, నీ నెక్స్ట్ లెవెల్కి ఎంప్లాయ్ ఎక్కడికి వెళ్తావు వాడిని మేనేజ్ చేస్తావు, వాడి ప్లేస్మెంట్ ఇచ్చే ఫ్లోర్ మేనేజర్నో లేకపోతే టీమ్ లీడర్నో మేనేజ్ చేస్తావు, వాడికి ఇంత ఇచ్చి 4 రోజుల్లో వీడికి పని నేర్పుకొని ఇట్లా 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 సత్తు మనుగుతూ ఉంటాయి. ఈ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే, దీంట్లో కూడా సమ్టైమ్స్ మనీ మనీ పనిచేస్తుంది. సమ్టైమ్స్ అమ్మాయి దగ్గర డబ్బులు ఉండవు, కానీ జాబ్ కావాలి నీకు, దాని దగ్గర స్తోమత లేదు అసలు, రూపాయి కూడా లేదు. అప్పుడు ఏం చేస్తావు, క్యాస్టింగ్ కౌచ్, నువ్వు నాకు ఉన్నంతకాలం నాకు సహకరించు, నీ జాబ్ ఏం కాకుండా నేను చూసుకుంటా. ఇట్లాంటివి కూడా అవుతున్నాయి బయట కూడా, బోల్డ్ అన్ని కానీ ఏమి బయటికి రావు. బట్ ఓన్లీ సెలబ్రిటీస్ అంటే అది ఈజీ టు టార్గెట్ కాబట్టి వీళ్ళకి మాత్రమే బయటకు వస్తున్నాయి. ఇది జరిగింది నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ బట్ ఆల్సో అవుట్ సైడ్ కూడా. అవుట్ సైడ్ ఈవెన్ పొలిటికల్లో కూడా ఏదైనా పని చేసి పెట్టడానికి అక్కడికి వెళ్తే వాడు ఏదేదో అడుగుతాడంట. ఇప్పటికి చాలా చూసాం వార్తలు ఎన్నో బోల్డ్ అన్ని అవుతానే ఉంటాయి ఇవి బయట. బట్ ఫైనల్ టార్గెట్ సినిమానే అవుతుంది, అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇది ఫేమ్, ఫేమ్ కూడుకున్నది, అదే బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది బయటకు వస్తుంది అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్.